నీకే స్తోత్రం కలుగును గాక పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక ఆదరణీయ ప్రియతల్లి సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక దర్శింపగలనని ఉవిళ్ళూరు పోవుచున్నాను, తపించిపోవుచున్నాను. పూర్ణ హృదయముతోనూ ఆనందముతోనూ నేను సజీవుడైన దేవునికి గీతములను పాడుతాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. యొక్క పరిశుద్ధ దివ్య పరిపూజలో పాల్గొనటకు ముందు మన యొక్క తప్పులను ఒప్పుకొని మన్నించమని, సైతానుతో చేయి యుద్ధములో విజయము సాధించు వరకు వెనుకంజ వేయనని దృఢ ప్రతిజ్ఞ చేయుచు ప్రభు సన్నిధిలో మన పాపమును ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతన సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభు ఆ దయచూపుము, క్రీస్తు ఆ దయచూపుము, ప్రభు ఆ దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభు, ఆ అపజయమును ఎరుగని మీ కనికరము ద్వారా మీ స్త్రీ సభను పవిత్రమునొచ్చి సకల కీడుల నుండి సంరక్షించుము. మీ తోడ్పాటు లేకుండా సుస్థిరముగా నిలవలేని మీ స్త్రీ సభను మీ అనుగ్రహముతో ఆదుకొనము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించుడు మా నాథుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆనాడు ఇశ్రాయేలీయులలో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నను. సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరూ స్వస్థత పొందలేదు. మొదటి పట్టణము రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము 1-15 ఆ దినములలో సిరియా రాజు సైన్యాధిపతి నామాను. ఈ నామాను ద్వారా ప్రభువు సిరియా దేశముకు విజయం ప్రసాదించిన కనుక రాజున కతడనిన మిక్కిలి గౌరవము. నామాను మహాశూరుడు కాని కుష్ఠరోగి. ఒకమారు సిరియనులు ఇశ్రాయేలు దేశము మీద దాడి చేసి వారి బాలిక నొకతెను చెరగొరింది. ఆ పిల్ల నామాను భార్యకు దాసి అయ్యను. ఆమె ఒకనాడు యజమాను రాలితో, మన యజమానుడు సిరియాలోని ప్రవక్త యుద్ధకు వెళ్ళినా ఎంత బాగుండును, ఆ దైవభక్తుడు మన దొర వ్యాధి నయం చేయను కదా అని. నామాను రాజు మద్దకు వెళ్ళి ఇశ్రాయేలు దేశము నుండి వచ్చిన తని పిల్ల ఇట్లు పలికినదని విన్నవించెను. రాజతనితో, నేను ఇశ్రాయేలు దేశపు రాజు మద్దకు వెళ్ళను, నేనతనికి
కమ్ము రాసి నిచ్చేదనని చెప్పెను. కనుక నామాను 30,000 వెండి నాణ్యములు, 6,000 బంగారు కాసులు, 10 జతల పట్టు బట్టలు కానుకగా తీసుకుని ఇస్రాయేలు దేశమునకు పయనమై వచ్చి రాజుకు కమ్మనందించెను. దానియందు ఇట్లున్నది, నా ఉద్యోగి అయిన నామానును ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను. నీవతనిని కుష్టమును నయము చేయవలసినది. ఇస్రాయేలు రాజు ఆ జాబు చదివి బట్టలు చించుకుని కులుగాండ్రతో, వింటిరా, సిరియారాజు నేను తని కుష్టము నయము చేయవలనని అని అనుచున్నాడు. చావును గాని బ్రతుకును గాని కలిగించుటకు నేను దేవుడినా ఏమి? అతడు నాతో జగడము పెట్టుకునుటకే ఈ పన్నాగము పన్నెనని స్పష్టమగుట లేదా అనిను. కాని రాజు బట్టలు చించుకున్నాడని విని ఎలీషా అతని యొద్దకు కబురు పంపి, నీవు బట్టలు చించుకోనేలా నామానును నా యొద్దకు పంపుము. ఇస్రాయేలు దేశమున ప్రవక్త ఒకడున్నాడని అతడు గుర్తించునని చెప్పెను. నామాను రథములతో గుర్రములతో వెడలి వచ్చి ఎలీషా ఇంటి ముందటాగెను. ఎలీషా అతని వద్దకు సేవకుని పంపి, నీవు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు స్నానము చేయము, నీ శరీరముకు మరలా ఆరోగ్యము చేకూరునని చెప్పించెను. కాని ఆ మాటలు విని నామాను ఉగ్రుడయ్యను. అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిలుచుండి తన దేవుని ప్రార్థించి కుష్ఠము సోకిన భాగముపై చేయి త్రిప్పి నా వ్యాధి నయము చేయననుకుంటుని, దమస్కునందలి అభానా కర్పరు నదులు ఈ ఇస్రాయేలు నది కంటే గొప్పవి కావా? నేను ఆ నదులలో స్నానము చేసి ఆరోగ్యము పొందలేనా అనుచు అచ్చటి నుండి వెడలిపోజొచ్చెను. అప్పుడు సేవకులు అతనికి అడ్డుపడి, అయ్యా, ప్రవక్త నీదైనా కష్టమైన కార్యము చేయమని ఆజ్ఞాపించినడల నీవు తప్పక చేసి ఉండి వాడవే కదా. ఇప్పుడు అతను చెప్పినట్లు నదిలో స్నానము చేసి శుద్ధి పొందుట సులభము కాదా అనిరి. ఆ మాటలు ఆలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానము చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్న బిడ్డ దేహము వలెనయ్యెను. అంతటా నామాను తన పరిజనులతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇస్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను సమర్పించు గోరెదనని చిత్తగింపును అని. ఇది ప్రభువు వాక్కు. సరియేసునకు వందనములో భక్తి కీర్తన. అందరూ, సజీవ దేవుడువైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శించునా అని తపించుచున్నది. ప్రభు, సలియేటి నీటి కొరకు దప్పుగొనిన దుప్పు వలె నా హృదయము నీ కొరకు తపించుచున్నది. అందరూ, సజీవ దేవుడివైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శించునా అని తపించుచున్నది. సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శించునా అని తపించుచున్నది. అందరూ, సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శించునా అని తపించుచున్నది. నీ వెలుగును నీ సత్యమును ఇచ్చటికి పంపును, అవి నాకు దారి చూపును. నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమైన దేవలమునకు నన్ను తోడ్కొని పోవునుగాక. అందరూ, సజీవ దేవుడువైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శించునా అని తపించుచున్నది. సువిశేషం యొక్క ముందు వచనము, నేను ప్రభువు కొరకు ఆశతో వేచి ఉన్నాను, నేను ఆయన వాగ్దానమును నమ్మి తిని ఏలైన ఆయన దయకలవాడు సమృద్ధిగా రక్షణమును వసుగువాడు. ప్రభువు నీతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము
ప్రభువా మీకు మహిమ కలుగును గాక. నాలుగో అధ్యాయము 24 నుండి 30వ వచనం వరకు యేసు నజరేతుకు వచ్చి ప్రార్థనా మందిరములో ప్రవేశించి ఇట్లు పలికెను. ఏ ప్రవక్తయు తన సొంత దేశమున్న గౌరవింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాస్తవం ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరములు 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇజ్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు నినను సిదోనులోని సరాఫతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడింది. ప్రవక్త ఏలీషా కాలంలో ఇజ్రాయేలీయులలో చాలా మంది కుష్ఠరోగులున్నను సిరియా నివాసి నామాను తప్ప మరి ఎవరునూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరంలోని ప్రజలందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకుని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకుని వెళ్ళి అచ్చటి నుండి తలక్రిందులుగా పడద్రోతరించిరి. కాని యేసు వారి మధ్య నుండి వెళ్ళిపోయింది. ఇది క్రీస్తు సువిశేషము. మనం అర్పించి బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరముగా ప్రార్థించుకున్నాము. సర్వేశ్వర యొక్క పద్రాక్షరసమును మీ యొక్క కనికరమ హృదయములకై మేమును తప్పించు వారులుగా మీకు అర్థించుచు ఉన్నాం. తద్వారా మా హృదయములందు తగిన మార్పును పొంది మీ వాక్కును స్వీకరించడం ద్వారా మీ యొక్క కృపను మేము పొంది మీకు చెందిన వారులుగా రూపాంతరము చెందుదము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు తృప్తిము. ప్రభువైన కృపయను మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుతాము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర ఎల్లప్పుడునో ఎచ్చోటనో మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట ముక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకన మీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమలు మరణము ద్వారా లోకమంతయు మహోన్నతమైన మీ అనంత శక్తిని వెల్లడి చేయుచున్నది. ఏలైన అద్భుతమైన శిలువ మహత్యము ద్వారా ప్రపంచముపై మీరు విధించిన తీర్పు శిలువ వేయబడిన క్రీస్తు అధికారము విదితము చేయబడినది. కావున ఓ సర్వేశ్వర సకల దూతలతో పునీతులతో ఏకమై మేము మికిలి ఆనందముతో మీకు కృతజ్ఞత తెలుపుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమునందు మహోన్నతమున హోసాన. ప్రభు నామమును వేంచే వారి ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభు ఆ మీరు నిజముగా పవిత్రులు. సర్వ పవిత్రత కూడా మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుభ్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకు ఇచ్చి ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని పూజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధమున నీ భోజన అనంతరము పాత్రము నందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిశిరకిచ్చుటలనెను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమున కైదారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణను ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమున స్వీయ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. మీ సమకం నేసి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగమమ్మ పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతి మారుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, బాలస్వామి పరిపాలనాధికారిని, గురువులందరినీ మీ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతి మారుచున్నాం. తాను మొదటి మండమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కనితలుగు మరియ మాతతోనూ పుడితో యోసేపుతోనూ ధన్యులైన అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవంలో భాగమును దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మేము పరచడమే. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గలాపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైంది మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన నాథుడు ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను ప్రార్థింప సాహసింతము. పరలోక మందుండెడు మా యొక్క తండ్రి, ప్రభువానికిడిల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించినాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును పాటింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గురి పిల్ల, లోకం యొక్క పాపం గ్రహించి ప్రభువా మాకు దయచేయుము. సర్వేశ్వరుని గురి పిల్ల, లోకం యొక్క పాపం గ్రహించి ప్రభువా మాకు దయచేయుము. సర్వేశ్వరుని గురి పిల్ల, లోకం యొక్క పాపం గ్రహించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గురి పిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభు. ఆయన విందుకు ఆహ్వానింపబడిన మనము ధనులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించదగిన పాత్రను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. చేసిన చెప్పము, క్రీస్తుని ఆత్మను నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరము నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తము నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టము
నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఉదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్మల్ని ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయముందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను స్థితిగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జీవము మహామధురంతో నిన్ను మంచి చేస్తువా దాసురాలయ్యను వేరు వారి సంతములలో మొగలమని నిలిచి శాస్త్రంలో పడిపడి నా చేతులన్నీ నా కాళ్ళను తెలిసినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుడు వారి పేరిట పూర్వకాలం నుండి దావీదు గర్భదర్శిని రచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవుడు వారిని ఐదు గానములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖంతోను నా అంతరంగములందు విచారించి తలంపు ధ్యానించుడు. ఈ సమయంలో దృఢమైన విశ్వాసము నమ్మిక దేవు ప్రేమనుడు సుకృత తలంపులను నా అక్రమముల మీద నిజమైన మనస్తాపమును వాణ్ణి దిద్దుకును మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం నందు ముద్రింపను ముద్రింపులని నా మంచి యేసువా దేవుడు వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశ్రయాకాంక్షతో ప్రతిమాలు ప్రార్థించున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేము భుజించిన ఈ దివ్యాహారము మాకు ఆత్మశుద్ధిని దయచేయను గాక. ఈ పవిత్ర భోజనము మమ్మ సమైక్యపరచి మా మధ్య శాంతి సమాధానములను నెలకొల్పునుగాక. మీ దక్షిణ హస్తమును చాచి మీకు మొరపెట్టుకుని ప్రజను మీ అనుగ్రహ బలముతో సంరక్షించును. వారికి హృదయ శుద్ధిని మనశ్శాంతిని దయచేయము. మున్ముందు రానున్న స్వర్గీయ సౌభాగ్యమునకు వారిని అర్హులను చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుగాక. సమాధానముతో క్రీస్తుతో ఐక్యమై జీవించండి. యేసుగురి పిల్లలు నేను వెదకు పిలబడిన గురి పిల్లలు యేసుగురి పిల్లలు నేను వెదకు పిలబడిన గురి పిల్లలు దిన దినము చనిపోయుచున్నాను పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లుగా అలాగే మన యొక్క విచారణ గురువుల యొక్క తలంపులు నెరవేరినట్లుగా పర్లోకమందు మా యొక్క తండ్రి మీ నామం పూజ పండుగాక మీరు ఆజ్యమిచ్చినగాక మీ చిత్తము పర్లోకం.